हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो मंची होम रेमेडी शेर चेस्तुन्नानु केवलम इंट्लो उंडे मूडे मूड पदार्थालनी वाडुकोनी चाला सुलभंगा तयार चेसी वाडगलिगिन होम रेमेडी अन्नमाट। दीनी वाडडं वल्ल स्किन वैट अवुतुंदी अंटे काळ्ळु चाला स्मूत् गा सन् टैन रिमूव अय्यि वैट गा अवडानिकी होम रेमेडी हेल्प चेस्तुंदन्नमाट। इंट्लोने उंडे केवलम मूड पदार्थालु मात्रम चालंडी होम रेमेडीनी चाला अंटे चाला ईजीगा तयार चेसी वाडोच्चु। अयिते रंडी फ्रेंड्स रेमेडी तयारे विधानम अलागे तयार चेसुकुन्न तर्वात दीनी करेक्ट गा एला यूज चेयाली अनेदी कूडा चेप्तानु। स्किप चेयकुंडा वीडियोनी लास्ट वरकु चूडंडी। वीडियो नच्चिते ओक लाइक चेयडम मर्चिपोकंडी फ्रेंड्स। रंडी फ्रेंड्स इप्पुडु होम रेमेडी प्रिपरेशन एला उंटुंदो चेप्तानु। ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సినది కాఫీ పౌడర్ అన్నమాట। ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ని ఒక స్పూన్ తీసుకొని చిన్న బౌల్ లో వేసుకోండి। దాంతో పాటు మనం పంచదారని కూడా వేయాలి। అదే క్వాంటిటీ లోనే ఒక స్పూన్ పంచదారని కూడా అలాగే వేసుకోండి ఫ్రెండ్స్। పౌడర్ చేయాల్సిన అవసరం లేదు। ఇవి రెండింటిని కూడా బౌల్ లో వేసిన తర్వాత అర చెక్క నిమ్మ రసాన్ని పిండుకోవాలి। పిండిన తర్వాత దీనిని అప్లికేషన్ ఎలాగో అనేది ఇప్పుడు చెప్తాను। ప్రిపరేషన్ అయితే అయిపోయింది। చాలా ఈజీగానే ఈ ఒక హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసి వాడొచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అర చెక్క నిమ్మ రసం పిండిన ఆ నిమ్మ రసం పిండిన చెక్క ఉంటుంది కదా దాన్ని తీసుకొని కాఫీ పౌడర్ అండ్ షుగర్ ని మనం మిక్స్ చేసి నిమ్మ రసాన్ని పిండి పెట్టాం కదా దాన్ని తీసుకోవాలి। తీసుకొని దాంట్లో ఈ నిమ్మ రసం పిండిన చెక్కని డిప్ చేసి కాళ్ళకి చక్కగా అప్లై చేసి అప్లై చేస్తూ దాంతో పాటు మసాజ్ కూడా చేయాలి। చాలా హార్డ్ గా మసాజ్ చేయకూడదు। చాలా చాలా స్మూత్ గా మసాజ్ అనేది చేయాలన్నమాట। అలా చేయడం వల్ల స్కిన్ వైట్ అవుతుంది అలాగే సన్ టాన్ రిమూవ్ అవుతుంది। దాంతో పాటు స్మూత్ గా అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది। ఒక 5 నిమిషాల వరకు అలా మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది। అలా చేసిన తర్వాత 10 నిమిషస్ అలా ఉంచండి। 10 మినిట్స్ అయిన తర్వాత గోరు వెచ్చని వాటర్ ఉంటుంది కదా వాటర్ దాంట్లో మనం కాళ్ళని వాష్ చేయాలన్నమాట। ఆ విధంగా చేయడం వలన అక్కడ ఉన్న మురిక దుమ్ము దూలు అంతా కూడా పోతుంది। సన్ టాన్ రిమూవ్ అయ్యి బాగా స్కిన్ అయితే వైట్ గా అవుతుందన్నమాట। దాంతో పాటు స్కిన్ స్మూత్ గా కూడా అవుతుంది దీన్ని వాడడం వలన। చాలా మంచి హోమ్ రెమెడీ నండి। నేచురల్ గానే ఉంటుంది। దీన్ని వాడితే మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది। దీన్ని వాడితే మీరు ఖచ్చితంగా మీ రిజల్ట్ ని వీడియో కింద కామెంట్ చేయండి। ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। ట్రై చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ చేయండి। థాంక్యూ।